జగన్ చంద్రబాబును అడ్డంగా బుక్ చేశారా? సరిగ్గా ఎన్నికలకు మరో 6 నెలల ముందు ఎన్డీఏ నుంచి బయటకు వద్దామని లెక్కేసిన టీడీపీకి వైసీపీ చెక్ చెప్పిందా అవుననే భావిస్తున్నారు పలువురు విశ్లేషకులు. బీజేపీతో అవినాభావ సంబంధాలు కొనసాగిస్తున్నట్లు సంకేతాలు పంపుతూ టీడీపీని ఉడికించి తనంతట తానుగా తెగదింపులు చేసుకుని బయటకు వచ్చేలా చేసి కేంద్రం దృష్టిలో విలన్గా ఆ పార్టీని నిలబెట్టాలని ఏడాదిగా వైసీపీ పద్ధతి ప్రకారం నడిపిన వ్యూహంలో తెలుగుదేశం పడిపోయిందని బీజేపీ సైతం లెక్క తేల్చింది. కేంద్రంతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అత్యంత సన్నిహితంగా ఉంటూ రాష్ట్రంపై చర్యలకు పురుకొల్పుతున్నారు, ఏదో జరగబోతుందనే అనుమానాన్ని సృష్టించారు. ఆ తర్వాత మంత్రులు రాజీనామా చేయాలన్న ఒత్తిడి సమర్థవంతంగా పెంచి తదనుగుణంగా చేయించగలిగారు. ఆ తర్వాత ఎన్డీఏలో ఇంకా ఉన్నారంటూ వైసీపీ గోలతో అక్కడి నుంచి బయటకు వచ్చేలా చేశారు. ఇక అవిశ్వాసంపై ఒక పక్క జగన్, మరో పక్క పవన్ చేసిన అల్లరి టీడీపీని ఇరుకున పెట్టింది. దీంతో 4 ఏళ్లు మిత్రులుగా ఉన్న బీజేపీ సర్కార్పై అవిశ్వాసం పెట్టింది టీడీపీ. హోదా నిధుల వ్యవహారం పక్కన పెడితే బీజేపీ టీడీపీల బంధం విడదీసి ఎన్నికల్లో కమలం ఓట్లు టీడీపీలో కలిసే ఛాన్స్ లేకుండా పన్నిన ఉచ్చులో తెలుగుదేశం చిక్కుకునేలా చేయగలిగింది వైసీపీ. ఇక పవన్ యూటర్న్ తీసుకోవడంతో జనసేన ఓట్ల సైతం టీడీపీకి కలిసి రాకుండా పోతే వచ్చే ఎన్నికల్లో తమకు తిరుగుండదని వైసీపీ ఖచ్చితమైన లెక్కలతో పక్కా వ్యూహాలు అమలు చేసింది. ఏపీలో 2 ప్రధాన పార్టీలు అనుసరిస్తున్న వ్యూహాలను బీజేపీ నిశితంగా పరిశీలిస్తోంది. ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు వైసీపీ వ్యూహంలో టీడీపీ పడిపోయిందని చేసిన వ్యాఖ్యలు వాస్తవమే అని టీడీపీలోని కొందరు ఆఫ్ ది రికార్డులు అంగీకరిస్తున్నారు. బీజేపీతో పొత్తు మరికొంతకాలం కొనసాగిస్తే రాష్ట్రానికి ఎంతో కొంత మేలు జరిగేదని, కానీ ఇప్పుడు ఆ మేలు సంగతి దేవుడెరుగాని టీడీపీనే చిక్కుల్లో పడే పరిస్థితి ముందస్తు బ్రేకప్ తెచ్చిపెట్టిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అనూహ్యంగా ప్రత్యర్థుల ఉచ్చులో చిక్కుకున్న చంద్రబాబు తన అపార అనుభవంతో పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో అద్భుత వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. బీజేపీతో ఏ పార్టీ కలిసి ఎన్నికలకు వెళ్లకుండా అందరిలో వారి పట్ల ఇచ్చిన హామీలు అమలు చేయని పార్టీగా బలమైన ముద్ర తీసుకెళ్లి సక్సెస్ అయ్యారు చంద్రబాబు. రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు 2 పార్టీలకు చీలేలా చేస్తూనే జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్లు ఏపీలో బలపడలేని పరిస్థితి తెచ్చిపెట్టారు చంద్రబాబు. అది ఒక రకంగా టీడీపీకి మంచి పరిణామమే. సెంటిమెంట్ పోరాటాలే ఇప్పుడు చంద్రబాబు తక్షణ కర్తవ్యంగా ఎదుటి నిలిచాయి. వీటిని సమర్థవంతంగా వినియోగించుకోగలిగితే చంద్రబాబు మంచి మైలేజ్ అందుకోనున్నారు.